కేవిపాలెం ప్రసన్నాంజనేయ స్వామి వారి యాత్ర సందర్భంగా విచ్చేసిన యావత్ ప్రజానీకానికి సిపిఎం పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జాతర సందర్భంగా అటొక జాతర ఇటొక జాతర మధ్యలో ఏడాక జాతర జరుగుతుంది. అటు వ్యాపార సంస్కృతి, ఇటు ఇంకొక వ్యాపార సంస్కృతి, మధ్యలో ప్రజా సంస్కృతి. ఇది ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిగా ప్రజల ముందుకి మన ప్రజా నాట్య మండలి కళాకారులు తీసుకొచ్చారు. వీళ్ళు ఇక్కడ ఇప్పటివరకు ఆడినటువంటి మన కళాకారులు ఎవరు కూడా కమర్షియల్ ఆర్టిస్టులు కాదు. మన నాయకులు చెప్పినట్లుగా వీళ్ళు దినసరి కూలీలు చేసుకుంటూ వాళ్ళ పట్టవాళ్ళు కలుపుకుంటూ ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంకితమై పనిచేస్తున్నటువంటి ప్రజా కళాకారులు. వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. పొట్టపూటి కోసం కళను అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ప్రజల కోసం కళను అమ్ముకున్నటువంటి కళాకారులు వివరమైనటువంటి కళాకారులు వీళ్ళు. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ మీరు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలని కోరుతా ఉన్నాను. ఈరోజు ఇక్కడే పక్కనే ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. దాని ఎదురుగా ప్రజా దేవాలయం ఒకటి ఉన్నది. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా తెలుసు, ఆ దేవాలయం ఎదురుగానే సిపిఎం పార్టీ కార్యాలయం ఉంది. నష్టం వస్తే దేవుడు మొక్కుతారు, సమస్య వస్తే సిపిఎం గడప తొక్కుతారు. ఈరోజు ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి ఏకైక పార్టీ ఈరోజు దేశంలో ఏదైనా ఉందంటే అది సిపిఎం పార్టీ ఒక్కటే అని చెప్పి గర్వంగా చెప్పగలం. పదవులతో నిమిత్తం లేకుండా, ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఈరోజు మొత్తం యావత్ సమాజ సంస్కృతినే విషమయం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజల గురించి ఆలోచించి, ప్రజల కోసమే పనిచేసి, ప్రజల కోసమే అంకితమై పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. అందుకనే ఇక్కడ ఆటపాట ఒక విభిన్నమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. మీరు ఎప్పుడు వాళ్ళు చూస్తుంటారు. ఈరోజు మనం బయటకు ఎక్కడికి పోయినా వ్యాపార సంస్థలు డబ్బులు డబ్బు డబ్బు. ఎంత దూరం అంటే డబ్బు లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. డబ్బుల కోసం అన్నదమ్ములే తన్నుకుంటున్నారు. డబ్బులు మనకు సామెత ఉన్నది, ప్రాణ స్నేహితుల చేతగా ఇద్దరి చేత వ్యాపారం పెట్టిస్తే రెండో రోజు వాళ్ళిద్దరు తొందరలోకి వస్తారు. అది డబ్బు పవర్. ఆ డబ్బుతోనే ఈరోజు ప్రపంచాన్ని నడపాలని చూస్తున్నారు. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, పార్టీలు డబ్బులు పెట్టి ఓడుకుంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని కొనేస్తూ ఉన్నారు. ప్రజల యొక్క భావాలతో, ప్రజల సమస్యలతో, ప్రజల ఇబ్బందులు, కష్టాలు, వీటన్నిటితో కూడా సంబంధం లేదు. వాగ్దానాలు సవాళ్ళు చేస్తారు. ఎన్నికలు అయిపోగానే ఎవరు సంపాదన వాళ్ళది. ఎన్నికలు కూడా ఈరోజు సంపాదన మార్గంగా మారింది. ఈరోజు మొత్తం మన చుట్టూ ఉన్నటువంటి వ్యాపార సంస్కృతి అప్పులన్నా చేయి, సప్పులన్నా చేయి, అవతలను మోసం చేయి, దగా చేయి, వాడు కొద్ది కత్తిరించి ఏమైనా చేయి, డబ్బులు సంపాదించి ఖర్చు పెట్టి. అందుకని మానవ విలువలు లేవు, మానవత్వం లేదు. ఈ రకమైనటువంటి ఒక విషయ సంస్కృతి వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, మనకు కూడా ఇది కావాలి. వాడు సంపాదిస్తున్నాడు, వీడు సంపాదిస్తున్నాడు, మనం కూడా సంపాదించాలి. మోసం చేసినా, దగా చేసినా సంపాదించడమే సర్వలక్షణం కన్నా మారినటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు, ప్రజల కోసం త్యాగం చేసేవాళ్ళు, ప్రజల కోసం అంకితమై పనిచేసేటువంటి ఒక పార్టీ ఉందంటే ప్రజలు కూడా నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈరోజు ఈ జాతరలు చూసి చాలామంది ప్రజలు, ఈరోజు ఈ కళాకారులు అద్భుతమైనటువంటి ప్రదర్శన చూసి చాలా అభినందిస్తున్నారు, ఆదరిస్తూ ఉన్నారు. కారణం ఏమిటి? మన గురించి, మన సొంత సమస్యల గురించి వాళ్ళు ఆడుతున్నారు, పాడుతున్నారు. మన జీవితాలే వాళ్ళ ఆటల్లో, పాటల్లో కనిపిస్తున్నాయి. అందుకనే ఈ ప్రజా సంస్కృతిని ఆదరించాలని చెప్పని కళాకారులందరూ కూడా మేము ముందుకొచ్చి ఈరోజు ఆటపాట కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇలాంటి కళల్ని ప్రోత్సహించాలని చెప్పని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు సినిమాలు కూడా వస్తున్నాయి, మన ముందు టీవీల్లో వస్తూ ఉన్నాయి. రకరకాలైనటువంటి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మొత్తం యువతరాన్ని వాళ్ళకి ఆలోచనలు చెడగొడుతున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపిస్తే తిరిగి ఎలా వస్తారో తెలియదు. వాళ్ళు బాగుబోతులు అవుతారు, తిరుగుబోతులు అవుతారు, డ్రగ్స్ అలవాటు పడిపోతారు, ఇంకేదన్నా నేరాలు చేస్తారేమో, బయట తిరిగి ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. చదువు కోసం పంపిస్తే కాలేజీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, హాస్టల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ తర్వాత ఎప్పుడో వాళ్ళు మనకు दाटी पड़ावन बाधपड़ा पैस्थित పిల్లల్ని పెంచి పెద్ద చేసే తల్లిదండ్రులు తమకి ముసతనంలో ఆదుకుంటారన్న భావం ఉండేది. ఈరోజు ముసలి మీ తావు తావండి మా సంపాదన మా ఆలోచన మావే ఉంటుంది. అంత ఎవరు యువతరం తప్పు కాదు, పిల్లలు తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు కాదు. ఈరోజు పాలక వర్గాలు కావాలని పోషించి తప్పులను పట్టించి తప్పే సర్వస్వంగా మనల్ని స్వాతంత్రులుగా మార్చినటువంటి సమాజంలో ఉన్నటువంటి పాలక వర్గాలు తప్పు. అందుకనే ఈ పాలక వర్గాల విషయ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ఇవ్వబడుతుంది. రైతుల కథలు ఉన్నాయి. రైతులు కష్టపడి పండించేటువంటి పంట గిట్టుబాటు ఉందా లేదా, కష్టపడి పనిచేస్తున్న కార్మికులు కనీస వేతనాలు ఉన్నాయా లేదా, కూలీ నాలుగు చేసుకుని వాళ్ళు బతుకున్నాడు కనీస వేతనాలు అమలుతున్నా లేదా, వరదలు వస్తాయి, కరువు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆదుకునేటువంటి ప్రభుత్వం ఉందా లేదా, వీటి గురించి ఎవరికి పట్టదు. ఈరోజు రాజకీయాలు చూస్తున్నాం. ఈ రాజకీయ పార్టీలు వాడేటువంటి బూతు పదాలు చూస్తే అసలు ఈ అటు ఇటు వ్యాపార సంస్కృతుల వాళ్ళు ఎవరు దేనికి పనికిరారు. రాజకీయ నాయకులే ఈరోజు పెద్ద డ్యాన్సర్ల కింద, పెద్ద వాళ్ళ కళాకారుల కింద మారిపోయారు. ఎంటర్టైన్మెంట్ రాజకీయాలు కూడా ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. అందుకనే ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలి. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ, వామపక్షాలు ఇటువంటి ప్రత్యామ్నాయ రాజకీయాలని, ప్రత్యామ్నాయ సంస్కృతిని ఈరోజు ప్రజల ముందు తీసుకురావడం ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు కొంతమంది అనుకోవచ్చు ఇక్కడ ఎర్రజెండా ఎగురుతా ఉంది, ఇంకా ఎక్కడున్నాయి కమ్యూనిస్ట్ పార్టీ, మీరు ఏమైనా ఎమ్మెల్యేలా ఎంపీలు అవుతారా, ఏదో పదవచ్చు ఎంపీ ఎమ్మెల్యే మంత్రి ఏదైనా చేస్తారు కానీ కమ్యూనిస్ట్ పార్టీకి రోజులు బాగా లేవు అనేటువంటి వాదనకి ఈరోజు కాలం చెల్లిపోయింది. 20 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం కమ్యూనిస్టులకు రాదు అనుకుంటే ఎవరైనా నమ్ముండేవారు. ఈరోజు పరిస్థితులు బాగలేవు. ఎవరైనా అధికారంలో కానీ, ఎవరైనా అధ్యక్షుడు, ఎవరైనా ప్రధానమంత్రి, ఎవరైనా ఎంపీ కానీ ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి సత్తా వాళ్ళ దగ్గర లేదు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పవచ్చు. అందుకనే ప్రజల సమస్యలు పరిష్కరించే ఒక ప్రత్యామ్నాయ సమాజం కావాలి. అటువంటి సమాజం ఈ పెట్టుబడిదార వ్యవస్థలో లభించదు, సోషలిజంలోనే వస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు. అందుకని ఇప్పుడు ప్రపంచం మారిపోతుంది. అమెరికాలో చాలా మంది పిల్లలు ఉండుంటారు మీ కుటుంబాల్లో. ఈరోజు అమెరికాలో చూస్తే భయపడిపోతున్నారు. ఇంతకుముందు డాలర్ల కోసం ఎగబడేవాళ్ళు, ఇప్పుడు డాలర్కి చిల్లులు పడ్డాయి, దానికి విలువే పోయింది. అమెరికాలో ఉద్యోగాలు ఉంటాయి ఊడతాయి తెలియదు. ఇంతకుముందు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పుడు సంపాదించుకున్నాను విలువించుకొని ఏదో రకంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉన్నారు. ఎందుకంటే ఇదే వ్యవస్థ, ఈ పెట్టుబడిదార వ్యవస్థ, ఈ దోపిడీ వ్యవస్థ ప్రజల మాన ప్రాణాన్ని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమని దోచుకొని పెద్దవాళ్ళైనటువంటి సంపన్నులైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ వ్యవస్థ సృష్టించింది. కొంతమంది దగ్గర సంపద విపరీతంగా పోతున్నది. మనం ఎన్నో కొత్త పేరు ఒకటి అదాని, ఇంత ఉంది ఆ పేరే తెలియదు మనకి. 8 ఏళ్లలో ప్రపంచంలోనే పెద్దవాడు అయ్యాడు. ఎట్లా అంటే జనాల ముందు పెద్దవాడు, బ్యాంకులు కొల్లగొట్టి పెద్దవాడు అయ్యాడు, షేర్ మార్కెట్ రిగ్గింగ్ చేసి పెద్దవాడు అయ్యాడు, మోడీ అండతోటి దేశాన్ని దోచుకుని పెద్దవాడు అయ్యాడు. ఇలాంటి వాళ్ళ భారతం పడితేనే సమాజం మారుతుంది. అందుకనే మోడీ, అదాని లాంటి వాళ్ళ రాజ్యాన్ని కూడదోసి వాళ్ళకు బుద్ధి చెప్పి నిన్న కర్ణాటక ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళని ఇంటికి సాగనంపారో మోడీని కూడా ఇంటికి సాగనంపితేనే దేశం బాగుపడుతుంది అని చెప్పారు. మోడీ ఏం చెప్పాడు? అభివృద్ధి చేస్తా అన్నాడు. ఇప్పుడేమన్నాడు? మతోన్మాదాన్ని విషయాన్ని చెబుతున్నాడు. మన భక్తిని, మన ప్రజల్లో విశ్వాసాన్ని, దేవుడు అంటే ఉండేటువంటి అభిమానాన్ని ఓట్ల కింద మార్చుకోవడానికి, వ్యాపార కింద మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ దేశంలో పండగనంటే ప్రసన్నమైతే తిరణాలు, లేకపోతే శ్రీరామనవమి రానండి, ఒక ఉగాది, సంక్రాంతి పండుగలు వస్తాయి, లేదా క్రిస్మస్ రానివ్వండి, రంజాన్ రానివ్వండి, ఆ మతం ఈ మతం, ఆ కులం ఈ కులం లేకుండా అందరూ సంతోషంగా, శాంతియుతంగా, సామరస్యంగా కలిసిమెలిసి జరుపుకున్నటువంటి పండుగలు ఈరోజు అవి భయంకరమైనటువంటి ఒక హింసాత్మకంగా ఏమవుతుందో బయటికి పోతే. ఈ జాతరలో ప్రజలు అన్ని అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ మన శ్రీరామనవమి సందర్భంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో, బెంగాల్లో, ఛత్తీస్గఢ్లో తగాదాలు పెట్టేశారు. ముస్లింల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు, చివరికి హిందువులు కూడా భయపడేటట్టు అయిపోయారు. బయటికి పండగంటే బయటికి రావాలంటే భయపడిపోయేటువంటి పరిస్థితిని బీజేపీ, మోడీ ప్రభుత్వం సృష్టించింది. పండగలు జరుపుకోవద్దా, దేవుళ్ళు వద్దా, मन ये देश पूजिता अला पूजिता आंजने रावण कृष्णुने अय्यपने क्रैस्तनी अल्ला इष्टे वाल देश वाल प्रति मनि की मत स्वेच्छे प्रति मनि की विश्वास पे हकनी बीजेपी नैन पूजित ने मतलब गुड़ कटें ने प्रभा कटाली ने पाटल पड़ी ने ड्रेस ने तिंदे तिनाली शासीस्टे इलांट निरंकुश प्रभुत्व मन जीवता शासीस्टे वाल गति मेद मन बात मारता लेते सागरंपी वाल गति दी स्वेच्छुत प्रजास्वाम्य बतकालने समस्या अंकने अभी विज्ञप्ति इलांट कैवी पालन जातर इन जातर इन प्रबल ऊर मत जातर जगह रोज रावाली अंदर कल जीवे रोज रावाली आ मत अंदर सामक जीवे सामजन कावाली मत चीलिकल आ पार्टी पार्टी अंदर तीसरी मोदी की भजन जी बालेश्वर आंध्र प्रदेश प्रजल आत्म गौरव लेने वाले मार्स्टे ये पार्टी मन सहित मोदी की भजन చేస్తారా లేకపోతే రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి తెలుగువాడి పౌరుషాన్ని చాటుతారా లేదా అని చెప్పి చెప్పదొక్కున్నాం అది తెలుసుకోవాలి అదే తెలుగు ప్రజలకు పరీక్ష రాబోయేబోతుంది రైతుల విముక్తి కూలీల విముక్తి కార్మికుల శ్రమకి విలువ కట్టేటువంటి రాజ్యం కావాలి అందుకనే కేవిపాలనంటి గ్రామాల్లో భవిష్యత్తులో ప్రతి ఊళ్ళో కూడా సామరస్యంగా అందరం కలిసికట్టుగా పండుగలు జరుపుకొని శాంతియుతంగా జీవించేటువంటి పరిస్థితులు రావాలి అందుకు రైతులకు గిట్టుబాటు కావాలి కూలీలకు కనీస వేతనం కావాలి ఉద్యోగులకు ఆత్మగౌరవం కావాలి తెలుగు వారికి ఈరోజు కనీస హక్కులు కావాలి మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి అందరం కలిసికట్టుగా పోరాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రసన్నాంజనేయ స్వామి ధర్నాల సందర్భంగా వచ్చినటువంటి ప్రజలకి మరోసారి అభినందన తెలియజేస్తూ మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకి ఇక్కడ పార్టీ శాఖకి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు ధన్యవాదాలు.